మంచిర్యాల జిల్లాలో వరుసగా జరుగుతున్న దొంగతనాలు పోలీసులతో పాటు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నెల రోజులుగా దొంగలు తమ పందాలు మార్చుకుని సింగరేణి కార్మికుల కాలనీలే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. కష్టాన్ని నమ్ముకుని సంపాదించిన సొమ్ము దొంగల పాలవుతుందని బాధితులు ఆవేదన చెందుతున్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని నాగార్జున కాలనీలోని సత్తయ్య అనే కార్మికుడి ఇల్లైన సింగరేణి క్వార్టర్ నెంబర్ 3016 లో సాయంత్రం పూట దొంగతనం చోటు చేసుకుంది. సదరు కార్మికుడు సెకండ్ షిఫ్ట్ కి వెళ్లడం, అతని భార్య సాయంత్రం టైంలో వాకింగ్ వెళ్లడంతో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. ఇంట్లోకి చొరబడ్డ దొంగలు 20 తులాల బంగారంతో పాటు సుమారు 450,000 రూపాయల నగదును దొంగలించినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి నస్పూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సింగరేణి క్వార్టర్ నెంబర్ 3016 లో దొంగతనం జరిగిందని మన లోకల్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇమీడియట్గా ఇక్కడికి రావడం జరిగింది. రాగానే నిరస్తారాన్ని పట్టిన ద్వారా ఇంటి వెనకాల చేసినట్టు కనబడుతుంది. దీనిలో వీళ్ళు సుమారు ఇప్పటికి 15 తులాల బంగారం, 4 లక్షల నగదు పోయినట్టుగా చెప్తున్నారు. మేము ఇప్పుడే ఇమీడియట్గా డాగ్ స్క్వాడ్ అండ్ ఫింగర్ ప్రింట్స్ వాళ్ళని పంపించారు. ఫిర్యాదు తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి వెరిఫై చేస్తాం. ప్రూఫ్స్ మీద సీసీ కెమెరాలు, తర్వాత ఈ ఫింగర్ ప్రింట్స్, ఇంకా మిగిలిన వాటి ఎఫర్ట్ చేసి మేము మిగిలిన తొందరగా కూడా ట్రై. న్యూ నాగార్జున కాలనీలో సింగరేణి క్వార్టర్ నెంబర్ 3016 దొంగతనం జరిగిందని మన లోకల్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇమీడియట్గా ఇక్కడికి రావడం జరిగింది. రాగానే నిరస్తారాన్ని పట్టిన ద్వారా ఇంటి వెనకాల చేసినట్టు కనబడుతుంది. దీనిలో వీళ్ళు సుమారు ఇప్పటికి 15 తులాల బంగారు. ఈ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ 99 టీవీ.